ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. భారతదేశవ్యాప్తంగా చైనేత మరియు పవర్ లూమ్స్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి విషయాలపై అధ్యయనానికై భారతీయ మజ్దూర్ సంఘ్ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేంద్రన్ జీ మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వివర్స్ సెల్ స్టేట్ ఇన్ఛార్జ్ చంద్రమౌళిలు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమంతిపల్లి, గోరంట్ల మరియు ముద్దిరెడ్డిపల్లి వంటి ప్రాంతాల్లో వారు పర్యటించారు. ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో అంబేద్కర్ సత్యనారాయణ నివాసంలోని పవర్ లూమ్స్ను పరిశీలిస్తూ తయారు చేస్తున్న ఉత్పత్తులు మరియు అమ్మకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం చైనేత పరిశ్రమ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 11 రకాల డిజైన్స్ జీవోను ప్రస్తుత కాలానుగుణంగా తక్కువ ధరకు తయారయ్యే నూతన డిజైన్స్ పవర్ లూమ్స్లో తయారు చేసుకునే విధంగా చట్టాలను మార్పు చేసి పవర్ లూమ్స్ను ప్రోత్సహించాలని కార్మికులు మరియు యజమానులు వారిని కోరారు. దీనిపై మర్దూర్ సంఘ్ జాతీయ నాయకులు సురేంద్రన్ జీ మరియు రాష్ట్ర వివర్స్ సెల్ ఇన్ఛార్జ్ చంద్రమౌళిలు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి సమర్పిస్తామని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో పవర్ లూమ్స్ ఉత్పత్తులు సామాన్య మానవులకు సైతం కొనుగోలు చేసే విధంగా ఉన్నాయని, ఈ వ్యవస్థను కాపాడుకుని విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మర్దూర్ సంఘ్ స్టేట్ సెక్రటరీ లక్ష్మయ్య, హిందూపురం పార్లమెంటు జిల్లా సెక్రటరీ భాస్కర్ నాయక్, మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, మండల కార్యదర్శి అశోక్ బొట్టు శ్రీనివాసులు, ఖగేంద్ర, షబ్బీర్, శంకర్ పవర్ లూమ్స్ యజమానులు వట్టే నగేష్, మల్లికార్జున, అంబే సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం తర్వాత అతి పెద్దదైనటువంటి ఉపాధి కల్పించేటువంటి చేనేత రంగంలో దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా పవర్ లూమ్స్ అనేది కొత్తగా టెక్స్టైల్ రంగంలో వస్తున్నటువంటి ఒక మార్పు. ఈ పవర్ లూమ్స్ ద్వారా అనేక వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. అనేక మంది నేత కార్మికులు రాబడి ఎక్కువ రావడం మూలంగా ఈ యొక్క పవర్ లూమ్స్ మీద ఆధారపడము, దానికి అనుగుణంగా కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త పద్ధతులు నేసే విధానంలో అవలంబిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఇప్పటి వరకు కూడా పవర్ లూమ్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం కానీ, పవర్ లూమ్స్లో పనిచేస్తున్నటువంటి వేలాది లక్షలాది మంది నేత కార్మికులకు ఎటువంటి ఉపాధి కానీ సంక్షేమ పథకాలను కానీ లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విధానం. ఎప్పుడో కాలం చెల్లినటువంటి 1985లో రాసినటువంటి చేనేత చట్టం కూడా ఇప్పటికీ అమలులో ఉంది. అనేకమైనటువంటి ఇబ్బందులకు, ఒడిదుడులకు ఎదుర్కొన్నటువంటి ఈ సమయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా పవర్ లూమ్స్కి సంబంధించినటువంటి ఈ చట్టాల మీద అవగాహన కల్పిస్తూ వీటికి సమస్యలకు పరిష్కార దిశగా అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క అఖిల భారత సంఘటన మంత్రి శ్రీ బొత్తి సురేంద్ర గారు ఈరోజు హిందూపూర్ పార్లమెంటుకి రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ముదిరెడ్డిపల్లి, సోమందేపల్లి, గోరంట ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది నేత కార్మికులను, పవర్ లూమ్ సంబంధించినటువంటి యజమానులను కలవడం, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను వినడం, ఈ యొక్క చట్టాల గురించి చర్చించడం, వీటన్నిటి కూడా సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్లడానికి వారి 11 రకాలను అవాయిడ్ చేసి మీరు 11 రకాలను కాపీ చేసి మీరు దీంట్లో చేస్తున్నారు అంటున్నారా? ఇక్కడ మేజర్గా వచ్చేసి ఎవరైతే తయారు చేస్తున్నాడో అతనేం లబ్ధి పొందట్లే. సిల్క్ హౌస్ ఆ వ్యక్తి సిల్క్ హౌస్ నడుపుతున్న ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఎలాగంటే ఇదే శారీనే హ్యాండ్లూమ్ అని చెప్పి అమ్మేస్తున్నారు. అంటే ఫైనల్గా ఏమవుతుందంటే గిట్టుబాటు ధర మగ్గమూలకి ఏం రావట్లేదు. అంటే సిల్క్ హౌస్ దళారీ వ్యవస్థ అతను చేస్తున్నాడు. అంటే మోసం అక్కడ జరుగుతుంది. అంటే హ్యాండ్లూమ్ తయారు చేసే వాళ్ళ దగ్గర జరగలేదు. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే హ్యాండ్లూమ్ మార్క్ ఎట్లయితే ఉన్నాయో అదే రకంగా పవర్ లూమ్ మార్క్ అనేది అవసరం ఉందనే పవర్ లూమ్ మార్క్ ఎప్పుడు దాకా పెట్టారో అప్పుడు దాకా ఇది కష్టం. కాబట్టి పవర్ లూమ్ మార్క్ మనకు వచ్చేసి ఇవాళ ఉండేటువంటి దాంట్లో హ్యాండ్లూమ్ చేనేతలు మలమర్గాలను విజృంభించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పవర్ లూమ్ మార్క్ అనేటువంటి తయారు చేయాలి. పవర్ లూమ్ మార్క్ చేసిన తర్వాత ఆ పవర్ లూమ్ మార్క్ పెట్టిన తర్వాత వాళ్ళు పవర్ లూమ్ వాళ్ళని సంరక్షించినట్లు అవుతుంది, హ్యాండ్లూమ్ని చేనేతలు సంరక్షించినట్లు అవుతుంది.
ఏదైనా సాధారణమైనటువంటి కస్టమర్ ఏం చేశారు వినియోగదారుడు పవర్ లూమ్ అవసరం ఉండేవాడు పవర్ లూమ్ కొనుక్కుంటాడు చేనేత అవసరం ఉండేవాడు చేనేత కొనుక్కుంటాడు ఆ రకమైనటువంటి మార్పులు విధాన రీత్యా తీసుకురావాల్సి ఉండేది కాబట్టి ఇవాళ వచ్చేసి జౌళి పరిశ్రమలో అత్యధికమైన ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి దీని మీద సమగ్రమైన విధానం లేకుంటే కదా పని కాదు కాబట్టి ఒక చట్టాన్ని అమలు పరిచేటువంటి పేరు మీద ఎక్కడ కూడా హెరాస్మెంట్ అనే దాన్ని ఒప్పుకోవడానికి వీలుండదు అన్నట్టు రేపు వీళ్ళు ఇక్కడ ఇదే రకంగా హెరాస్మెంట్ అయినప్పుడు ఏమవుతుంది జనం వదిలిపెట్టేస్తారు కాబట్టి ఉపాధి కోల్పోతారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ ఉపాధిని పెంచడం పరిశ్రమను సంరక్షించడం ఈ రెండింటి గురించి సమగ్ర దృష్టి కావాల్సి ఉంటుంది రెండోది ఏమిటి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సార్ చేసినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు చేస్తున్న ఇక్కడికి వచ్చి వాళ్ళు కేసులు రాస్తున్న సందర్భంలో ఏమవుతుందంటే ఒకటి రెండు పేదలు ఎవరైతే మగ్గం అప్పులు చేసి వేసుకున్నారో వాళ్ళ మగ్గాలు మాత్రమే వాళ్ళు తనిఖీలు చేసి కేసులు రాస్తున్నారు 50 మగ్గాలు 100 మగ్గాలు 100 మగ్గాలు 200 మగ్గాలు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరే కానీ ఆ మగ్గాలు వాళ్ళ అంత పెద్ద వాళ్ళ జోలి యజమానుల జోలికి పోవట్లేదు అంటే పేదల మీద అంటే పేద కార్మికుల మీదే పడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నిన్న మొన్న సోమేందపల్లిలో జరిగిన ఎన్ఫోర్స్మెంట్ కేసులు కానీ ముద్రేడిపల్లిలో చేసిన కేసులు కానీ 4-5 మగ్గాలు ఉన్న వాళ్ళకి మాత్రమే కేసులు రాశారు అదే ఊర్లో 100 మగ్గాలు ఉన్నాయి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎప్పుడే కానీ చట్టం అమలు చేయడంలో విచక్షణ ఉండరాదు సమానమైనటువంటి ప్రాతిపదిక మీదనే అందరూ పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి యొక్క చర్యలు వచ్చేసి మేము నిరసిస్తున్నాం నేను అది 1-2 మగ్గాలా 100 మగ్గాలా అనేది క్వశ్చన్ కాదు మనకు దీనిల గురించి మనకు అంటే ఆ తాతకి ఎందుకు వస్తుందంటే సార్ 1-2 మగ్గాలు వేసుకున్నాడు పేదవాడు జీవనాధారం కోసం వేసుకుంటాడు వాని వృత్తి అది వేసుకుంటాడు 100 మగ్గాలు అనుకో కేసు రాసినా పెద్ద ఎఫెక్ట్ అనిపించదు ఒక చట్టాన్ని అమలు పరిచేటువంటి పేరు మీద ఎక్కడ కూడా హెరాస్మెంట్ అనే దాన్ని ఒప్పుకోవడానికి వీలుండదు అన్నట్టు రేపు వీళ్ళు ఇక్కడ ఇదే రకంగా హెరాస్మెంట్ అయినప్పుడు ఏమవుతుంది జనం వదిలిపెట్టేస్తారు కాబట్టి ఉపాధి కోల్పోతారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ ఉపాధిని పెంచడం పరిశ్రమను సంరక్షించడం ఈ రెండింటి గురించి సమగ్ర దృష్టి కావాల్సి ఉంటుంది రెండోది ఏమిటి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సార్ చేసినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు చేస్తున్న ఇక్కడికి వచ్చి వాళ్ళు కేసులు రాస్తున్న సందర్భంలో ఏమవుతుందంటే 1-2 పేదలు ఎవరైతే మగ్గం అప్పులు చేసి వేసుకున్నారో వాళ్ళ మగ్గాలు మాత్రమే వాళ్ళు తనిఖీలు చేసి కేసులు రాస్తున్నారు 50 మగ్గాలు 100 మగ్గాలు 100 మగ్గాలు 200 మగ్గాలు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరే కానీ ఆ మగ్గాలు వాళ్ళ అంత పెద్ద వాళ్ళ జోలి యజమానుల జోలికి పోవట్లేదు అంటే పేదల మీద అంటే పేద కార్మికుల మీదే పడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ 1-2 మగ్గాలు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నిన్న మొన్న సోమేందపల్లిలో జరిగిన ఎన్ఫోర్స్మెంట్ కేసులు కానీ ముద్రేడిపల్లిలో చేసిన కేసులు కానీ 4-5 మగ్గాలు ఉన్న వాళ్ళకి మాత్రమే కేసులు రాశారు అదే ఊర్లో 100 మగ్గాలు ఉన్నాయి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎప్పుడే కానీ చట్టం అమలు చేయడంలో విచక్షణ ఉండరాదు సమానమైనటువంటి ప్రాతిపదిక మీదనే అందరూ పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి యొక్క చర్యలు వచ్చేసి మేము నిరసిస్తున్నాం నేను అది 1-2 మగ్గాలా 100 మగ్గాలా అనేది క్వశ్చన్ కాదు మనకు దీనిల గురించి మనకు అంటే ఆ తాతకి ఎందుకు వస్తుందంటే సార్ 1-2 మగ్గాలు వేసుకున్నాడు పేదవాడు జీవనాధారం కోసం వేసుకుంటాడు వాని వృత్తి అది వేసుకుంటాడు 100 మగ్గాలు అనుకో కేసు రాసినా నీకు పెద్ద ఎఫెక్ట్ అనిపించదు అంటే వాళ్ళకి ఎందుకంటే టార్గెట్ అనేది గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింటుంది ఖచ్చితంగా మీరు భారతదేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో మగ్గాలు ఉన్నాయో వాళ్ళకి అక్కడ విజిట్ చేయాలి కేసులు రాయాలని వాళ్ళ టార్గెట్ ఉంది మనం ఏం చేయలేము వాళ్ళ విధుల్లో మనం అడ్డుకోలేము కాబట్టి అడ్డుకున్న మీ చేసే సందర్భంలో ఈ విధంగా ఎంతవరకు కరెక్ట్ మనకు కార్మికుల కోసం సార్ ఇప్పటికైనా కార్మికులు పార్లమెంట్ లో ఆ 11 రకాలకు సంబంధించిన ఈ పవర్ లూమ్స్ కార్మికుల బాధలను గుర్తించి ఆ పార్లమెంట్ లో ఇప్పటికైనా కొంచెం మినహాయింపించి పవర్ లూమ్స్ వ్యవస్థను కొంచెం కాపాడాల్సిన బాధ్యత అయితే ఉంది కాబట్టి మీ ద్వారా ఆ స్థాయి వరకు తీసుకెళ్లగలిగి వీళ్ళందరికీ న్యాయం చేయగలిగితే ఇంతకంటే సంతోషపడవాలి ఎవరు ఉండరు అనేది కార్మికుల కోరిక మీ యొక్క ఆలోచనలే తీసుకెళ్లడానికే మేము వచ్చిందన్నాడు అందుకే ప్రతి రాష్ట్రంలో నేను తిరుగుతున్నాను భారతీయ మన పుస్తక బృందం వచ్చేసి ఈ పరిశ్రమాన్ని ఈ రంగాన్ని ఇక్కడ ఉండేటువంటి కార్మికులు ఇక్కడ ఉండేటువంటి యొక్క స్వయం ఉపాధి చేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళని రక్షించడం కోసమే ఈ ఉద్దేశం అనేది ఆ మాది కూడా పవర్ రూమ్ ఉండవాలి కూడా గుర్తింపు కాదు నేను చెప్పిన దానికి అన్నట్టు మీ పవర్ విధానమే లేదు విధానం లేదు అంటే సాధారణంగా ఏది పట్టి అది గుంపులో గోవింద అయిపోయింది కాబట్టి బిఎంఎస్సీ ఏంటంటే ఇప్పుడు వీవర్స్ కార్డని ఇస్తున్నారు వీవర్ కార్డ్ అనేటువంటిది గుర్తింపు కాదు సరియైనది కాదు నేరం అందరినీ సార్ ఇప్పటికైనా కార్మికులను వదిలిపెట్టి ఒకటి చేయడం అనేటువంటిది పార్లమెంట్ లో ఆ 11 రకాలకు సంబంధించిన ఈ పవర్ లూమ్స్ కార్మికుల బాధలను గుర్తించి ఆ పార్లమెంట్ లో ఇప్పటికైనా కొంచెం మినహాయింపించి పవర్ లూమ్స్ వ్యవస్థను కొంచెం కాపాడాల్సిన బాధ్యత అయితే ఉంది కాబట్టి మీ ద్వారా
ఆ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగి వీళ్ళందరికీ న్యాయం చేయగలిగితే ఇంతకంటే సంతోషపడవాళ్ళు ఎవరు ఉండరు అనేది కార్మికుల కోరిక. మీ యొక్క ఆలోచనలే తీసుకెళ్ళడానికి మేము వచ్చిందన్నాడు. అందుకే ప్రతి రాష్ట్రంలో నేను తిరుగుతున్నా. భారతీయ మద్దతు సంస్థ బృందం వచ్చేసి ఈ పరిశ్రమల్ని ఈ రంగాన్ని ఇక్కడ ఉండేటి కార్మికులు ఇక్కడ ఉండేటువంటి యొక్క స్వయం ఉపాధి చేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళని రక్షించడం కోసమే ఈ ఉద్దేశం ఉండదు. ధన్యవాదాలు. ఆ మాది కూడా పవర్ రూమ్ ఉండవాలి కూడా గుర్తింపు కాదు. నేను చెప్పిన దానికన్నట్టు మీ పవర్ విధానమే లేదు. విధానం లేదు అంటే సాధారణంగా ఏది పడితే అది గుంపులో గోవింద అయిపోయింది. కాబట్టి బిఎంఎస్ ఏంటంటే ఇప్పుడు వీవర్స్ కార్డు అని ఇస్తున్నారు. వీవర్ కార్డు అనేటువంటిది గుర్తింపు కాదు. అయితే ఇప్పుడు మీరు పవర్ రూమ్ పెట్టినప్పుడు మీరు వీవర్ కాదు, మీరు మెషినిస్ట్ అవుతారు. మెషినిస్ట్ ఈ తేడా ఉంది. కాబట్టి ఏమంటే పవర్ రూమ్ పవర్ రూమ్ వివర్స్ హ్యాండ్ రూమ్ వివర్స్ ఇట్లా వచ్చేసి మనం దాన్ని ప్రత్యేకించాలి. అలాంటి ఒక విధానం వచ్చినప్పుడు ఇవన్నీ కంపల్సరీ వస్తాయి. అదే మేము అడుగుతున్నది ఇట్లాంటి విధానం పెట్టండి. మా డిమాండ్ కూడా అదే సార్. ఇప్పుడు వివర్స్ ఉంటారా? అదే హ్యాండ్ రూమ్ వివర్కి అయితే 50 సంవత్సరాలకి వాళ్ళకి పింఛన్ 2000 వస్తుంది. అదే వీళ్ళు గుర్తింపు లేదు. గుర్తింపు లేదు సార్. అది పవర్ రూమ్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విధానం ఇప్పటి వరకు లేదు. అందులో భాగస్వామ్యంగానే అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకి కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ మీకంటూ ప్రత్యేకమైనటువంటి పథకాలు కానీ లేవు. కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్కి నివేదించేది ఏమంటే దీనికి ప్రత్యేకమైనటువంటి చట్టం అవసరం. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా రక్షణతో కలిసినటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలతో పాటు వెల్ఫేర్ అసోసియేషన్సు, దాంట్లో ఇన్సూరెన్స్ కావచ్చు, మిగతా వారికి వీవర్స్కి వచ్చేటువంటి ఏ యొక్క బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందేలాగా ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని నెలకొల్పాలనేటువంటిది మన డిమాండు. ఈ డిమాండ్నే కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళి పవర్ లూమ్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని, దాంతోపాటు పవర్ లూమ్లో పనిచేసినటువంటి ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది అసంఘటిత కార్మికులకు ప్రత్యేకంగా ఈ విషయం మీద సంక్షేమ పథకాలు కూడా ఏ రకంగా రూపొందించాలనే దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం పరిశ్రమకే కొత్త రకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఎదురవుతుంది. అతి పెద్దదైనటువంటి యొక్క జౌళి పరిశ్రమలో కదా తక్కువ పెట్టుబడితోని ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉండేటువంటి రంగం ఇది. మధ్యతరగతి మధ్యమ వర్గం సంబంధించినటువంటిది. అలాంటి పవర్ రూమ్ సెక్టర్లో విధానపరమైనటువంటి యొక్క నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోని అతిపెద్ద కార్మిక సంస్థగా ఇవాళ కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ ఇన్ని రాష్ట్రాలు పర్యటించి మేము ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఈ విషయాల మీద కార్మికులను, యజమానులను, సంఘటి సంబంధ వాళ్ళు కలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల ఆఖరిలో ప్రత్యేకమైన నివేదికను భారతీయ మజ్దూర్ సంఘ సమర్పించబోతుంది. ముఖ్యంగా 3-4 విషయాల మీద ప్రభుత్వం యొక్క విధానం మారాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటి సబ్సిడీల గురించి, అది యంత్రానికి కావచ్చు లేకుంటే ముడి సరుకులకు కావచ్చు. అదే రకంగా వీళ్ళకి ఇచ్చేటువంటి యొక్క లోన్ అప్పుల విషయంలో కూడా, అదే రకంగా చట్టాల యొక్క అమలు పరచడం 1985 యొక్క చేదర్చ చట్టం యొక్క అమలు పరచడం విషయంలో కూడా, ఇట్లనే ఈ మొత్తం పవర్ లూమ్ సెక్టర్ని రెండుగా విభజన చేయాల్సి ఉంటుంది. చిన్న తరహా సంబంధించినటువంటి యొక్క పరిశ్రమ, అట్లనే పెద్ద తరహా, ఇవి రెండు వచ్చినప్పుడు మాత్రమే సరైనటువంటి న్యాయం చేకూరుతుంది. కాబట్టి భారతీయ మద్దతు సంఘ్ 6 మగ్గాల కన్నా తక్కువ ఉండేటువంటి వాళ్ళని ఒక కేటగిరీ, 6 పైన ఉండేటువంటి వాళ్ళ మీద రెండో కేటగిరీ పెద్దతరగా పాటించాలని చెప్పి మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీని కారణంగా అదే విధంగా ఏమంటే పవర్ లూమా హ్యాండ్ లూమా ఇట్లాంటి విషయం వచ్చినప్పుడు పవర్ లూమ్ అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి యొక్క సింబల్ చిహ్నం లేదు. కాబట్టి భారతీయ మద్దతు సంఘ ఒపీనియన్ ఏ విధంగా అయితే హ్యాండ్లూమ్ ఊరుకు ప్రత్యేకమైన ఒక సింబల్ ఉన్నదో అదే రకంగా ఒక ప్రత్యేకమైన సింబల్ వచ్చి పవర్ లూమ్ తయారు చేసి దాన్ని అందించడం కారణంగా అది ఆ యొక్క అది జరుగుతుంది. అదే రకంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ దాంట్లో కూడా మనం పెట్టాల్సి వస్తుంది. ఏ కార్మికుడైతే కన్నా దాన్ని ఉత్పత్తి చేసినారో అతని యొక్క ఫోటోలు సహా దాన్ని వాళ్ళు కన్నా వీళ్ళకి వినియోగదారులకు అమ్మినప్పుడు